అటు జగన్ పార్టీ కూడా ఆపరేషన్ ఆకర్షతో దూకుడు పెంచుతోంది. ఇప్పటికే టీడీపీ అసంతృప్త నేతలకు గాలం వేసిన వైసీపీ ఇప్పుడు మరికొందరిపై నజర్ పెట్టింది. ఇప్పటికే టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రావడం, టికెట్ దక్కని వారంతా అసంతృప్తితో ఉండడంతో వారిలో పార్టీకి ఉపయోగపడతారనుకునే వారిని తమ వైపు తిప్పుకునే వ్యూహాల్లో ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు చేరికల స్పీడ్ పెంచుతున్నాయి. అటు వైసీపీ కూడా వేగం పెంచింది. టీడీపీ జనసేనలో టికెట్లు రాని అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొందరిని పార్టీలో చేర్చుకోగా మరింత మందిని ఆకర్షిస్తున్నారు. అయితే పార్టీ మారి వచ్చేవారిలో ఉపయోగపడేవారిని వారి పొలిటికల్ ప్రొఫైల్ను చూసి తీసుకుంటామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. అసలు మామూలుగా అయితే అసంతృప్తి ఉండకూడదు, అక్కడ వదిలేసి 24 ఇంకా చాలా ఉన్నాయి. మరి అక్కడికే అసంతృప్తులు మొదలవుతున్నాయి. మాకు సంబంధించినంత వరకు ఒకటే, అది పార్టీ, వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్. ఎక్కడైతే అక్కడ నుంచి ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు, అసంతృప్తితో ఉన్నవాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు వస్తారని మధ్యలో ఫీలియర్స్లో వస్తున్నాయి అంటున్నారు. కానీ మా నాయకుడి విధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి కంపాటబిలిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉండి వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ పార్టీకి ఉపయోగం ఉండి అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటాయి కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టినే వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీకి పరువు ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి పెద్ద అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు. అయితే ఆ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటంలో వావి ఏదైతే వాళ్ళు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసేట్టు జరుగుతున్నాయో వాటి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే పోను వాళ్ళకు ఇంకా మరింత అది పెరగబోతుంది కాబట్టి అది చూసిన తర్వాత సహజంగానే మాకు ఇంట్రెస్టింగ్ ఆసక్తికరంగానే ఉంది. అటవరీ శాఖ దాదాపు 20 నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని, అలాంటి వారిని ఆకర్షించాలన్న ఉద్దేశంలో వైసీపీ నేతలున్నారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న తమను కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇవ్వటం ఏంటంటూ ఆందోళనకు దిగుతున్నారు. పార్టీలో 5 కష్టపడిన తమని కాదని, చివరి నిమిషంలో మొండిచేయి చూపడాన్ని జీర్ణించుకోలేకపోతున్న వారిని లిస్టౌట్ చేశారంటున్నారు. అయితే వారందరినీ తాము ఆహ్వానించలేదని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ జనసేన అసంతృప్తుల్లో కొందరు వారే వస్తామని చెబుతున్నా తాము అన్నీ చూసుకునే గ్రీన్ సిగ్నల్ ఇస్తామంటున్నారు జగన్ పార్టీ నేతలు. అసంతృప్త నేతల రాకతో టీడీపీ జనసేన కూటమిని మరింత బలహీనపరచవచ్చని వైసీపీ భావిస్తోంది. ఏ నేపథ్యంలోనే పార్టీలను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేందుకు రెండు పార్టీల్లోని సీనియర్లను పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పార్టీలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని, టికెట్ల కోసం రావద్దని ముందే చెప్పేస్తున్నారు. జనాకర్షణ నిబద్ధత ఉన్నవారినే తీసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ వారు వచ్చినా పార్టీకి లాభమా నష్టమా అన్న కోణంలోనూ లెక్కలు వేస్తున్నారు. అటు జనసేన నుంచి తాజాగా చేగుండి సూర్యప్రకాష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. జనసేన పార్టీని నడిపే సత్తా పవన్ కళ్యాణ్కు లేదన్నారు ఆయన. బడుగుల కోసం పనిచేస్తారనుకుంటే చంద్రబాబు లోకేష్ ను సీఎం చేయడానికే పవన్ పనిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ పెట్టి 10 బూత్ కమిటీలు కూడా వేయలేని పరిస్థితి జనసేనలో ఉందని ఫైర్ అవుతూ సేనానికి గుడ్ బై చెప్పేశారు. పవన్ పైకి చెప్పేదొకటి, లోపల మనిషి ఒకటి అని పార్టీ నుంచి వెళ్లిపోతూ కామెంట్స్ చేశారు. కనీసం 100 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జ్లు ఆ పార్టీకి లేరన్నారు. పార్టీ ప్రతినిధులతోటి, పార్టీ యొక్క ముఖ్య శ్రేణులతోటి కనీసం మాట్లాడే అవకాశం, పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన ఆ దిశగా పార్టీని నడపకుండా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయటానికి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికో ఆయన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. తప్పితే 2014 నుంచి ఈరోజు వరకు చూసుకుంటే సుదీర్ఘకాలం, 10 కాలం ఆయన పార్టీ పెట్టడం జరిగింది. కనీసం ఈరోజుకు బూత్ కమిటీలు వేసే ప్రయత్నాలు ఆయన ఏ రోజు కూడా చేయలే. 100 నియోజకవర్గాల్లో సరైన ఇన్ఛార్జీలు నియమించుకునే అవకాశం ఉన్నా కూడా ఏ రోజు కూడా ప్రయత్నం చేయలే. పనిచేసిన ఎంపీ నాని ఇటీవలే వైసీపీలో చేరారు.
అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న వారితో టచ్ లో ఉన్న ఎంపీ నాని పార్టీ ఆదేశాల ప్రకారం టీడీపీ అసంతృప్తులను ఆకర్షిస్తున్నారు. రాజోలు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరటం వెనుక నాని పాత్ర ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఏపీలోని ఇతర కీలక నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతల పేర్లు తెరపైకొస్తున్నాయి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో టికెట్లు దక్కని నేతలు ప్రత్యామ్నాయంగా వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు లోకేష్ తనను అనుమానించడం అవమానించడం రెండూ జరిగాయని అందుకే పార్టీని వీడానన్నారు. టీడీపీ కోసం 29 ఏళ్లుగా పనిచేసిన గౌరవం దక్కలేదని టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారిందంటూ ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో నేను క్రియాశీలకంగా రాజకీయాలకు వచ్చినప్పుడు దాదాపు 1994-93 నుంచి ఏ రకంగా అయితే అన్కండిషనల్గా వచ్చానో అదే అన్కండిషనల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తానికి నిర్ణయం చేసుకున్నాను. ఏ రకమైనటువంటి పదవులు వచ్చినా ఏ రకమైనటువంటి కథలు వచ్చినా అది నా పని ఆధారంగా రావాల్సిందే తప్పితే నేనుగా ఎవరిని పోయి ఆశించడం కానీ ఇంకోటి కానీ జరగదు. అటువంటి కండిషన్స్ ఎటువంటి ఉండవు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అడగండి, గడిచిన 29 సంవత్సరాల్లో 2009 వరకు ఏ రోజు ఆయన ఎటువంటి పదవి అడగలే. 2009లో నేను జైలు పాలైపోయి నేను తిరగడం ఇబ్బంది అయినప్పుడు నేను తిరిగేదానికి నాకు కనీసం సెక్యూరిటీ ఉండాలా, కాబట్టి నాకు ఎమ్మెల్సీ ఇస్తే తప్పితే నాకు ఒక ప్లాట్ఫామ్ ఉండదు, ఒక సెక్యూరిటీ ఉండదని చెప్పి 2009లో అడిగిన 2011లో నాకు ఎమ్మెల్సీ ఇచ్చినాడు. తప్పితే అంతవరకు అంటే అప్పటికి నేను 93 నుంచి 2009 వరకు దాదాపు 17-18 ఏళ్ళు ఏ పదవి అడగలేదు, ఏ రోజు ఒక రూపాయి అడగలేదు. వైనాట్ 175 వైనాట్ కుప్పమని సీఎం జగన్ అంటే వైనాట్ పులివెందుల అని చంద్రబాబు శ్లోకనిచ్చారు. అయితే పులివెందుల టీడీపీ అనగానే సతీష్ రెడ్డి పేరే గుర్తుకొచ్చేది. గతంలో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ పైన పోటీ చేశారు. ఇప్పుడు ఆయన కూడా వైసీపీలో చేరటంతో పులివెందులలో సీఎం జగన్ కు బలమైన ప్రత్యర్థి అంటూ లేకుండా పోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ, జలీల్ ఖాన్ తో వైసీపీ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది. అటు రాధాకృష్ణ వైసీపీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అవనిగడ్డ సమన్వయకర్తగా నియమించిన సింహాద్రి చంద్రశేఖరరావు పోటీకి విముఖంగా ఉన్నారనే టాక్ తో బుద్ధాప్రసాద్ తో మంతనాలు జరుపుతోంది వైసీపీ. మొత్తంగా ఆపరేషన్ ఆకాష్ చేరికలతో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యే నాటికి పాజిటివ్ సిగ్నల్స్ ను జనంలోకి పంపేలా ప్లాన్ చేసుకుంటున్నారు. నేతల మద్దతు తమకే ఎక్కువగా ఉందని, భారీగా చేరికలే ఇందుకు నిదర్శనమని చెప్పుకునేందుకు ఇదొక అవకాశంగా కనిపిస్తోంది.